గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మన టాపిక్ గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే మనకి కొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తారనమాట. అంటే ఏదైతే ఫ్లోలో ఉందో దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి కొంచెం మనం ఎక్స్ట్రా టైం ఇస్తారు, దాన్ని మనం గ్రేస్ పీరియడ్ అంటాం. నార్మల్గా ఏంటంటే మనకి స్కూల్లో కాలేజ్లో పిల్లలకి ఏం చేస్తారంటే కొన్ని గ్రేస్ మార్క్స్ అంటూ ఇస్తారు, ఒక 5 మార్క్స్ గ్రేస్ మార్క్స్. అంటే వాళ్ళు ఎవరికైతే యావరేజ్గా బార్డర్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం పుషప్ అనమాట. అట్లాగే మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి గ్రేస్ పీరియడ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇది వినండి, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అన్ని ప్రోడక్ట్స్కి 30 డేసే మనకి గ్రేస్ పీరియడ్. అంటే మీకు పాలసీ ఎక్స్పైర్ అయిపోయాక 30 డేస్ లోపల మీరు మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకోవాలి. ఒకవేళ మీరు రెన్యువల్ చేయించలేకపోతే ఎక్స్పైరీ డేట్ లోపల 30 డేస్ మీకు టైం ఇస్తారు. ఆ 30 డేస్ టైం లోపల మీరు మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. ఒకవేళ 30 డేస్లో కూడా మీరు రెన్యువల్ చేయించలేకపోతే 31st డే నుండి మీకు పాలసీ లేనట్టే, ఇంకా అంటే మీకు పర్మనెంట్గా పాలసీ ఉండదు. ఒకవేళ మళ్ళీ మీరు చేయించాల్సి వస్తే మీరు కొత్త పాలసీలనే తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీ పాత పాలసీ ఇంకా ఉండదు, వ్యాలిడిటీ ఉండదు అన్నమాట. ఇప్పుడు దీంట్లో మెయిన్గా 2-3 పాయింట్స్ మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి మెడిక్లాసిక్ ఉంది, అంటే నేను పాపులర్ ప్రోడక్ట్స్ చెప్తున్నాను, మెడిక్లాసిక్ ఉంది, కాంప్రిహెన్సివ్ ఉంది, ఎఫ్హెచ్ఓ ఉంది, కొత్తగా అష్యూర్ వచ్చింది. ఈ ప్రోడక్ట్స్కి 30 డేస్ గ్రేస్ పీరియడ్. కానీ ఎఫ్హెచ్ఓ అంటే ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా, ఇదేంటంటే ట్రెడిషనల్ పాలసీ. చాలా వరకు మ్యాక్సిమం క్లయింట్స్కి ఈ పాలసీసే ఉంటాయి. దాని తర్వాత మనకి కాంప్రిహెన్సివ్, అష్యూర్, రీసెంట్గా అష్యూర్ అవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ ఎఫ్హెచ్ఓ అంటే ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రము 120 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే దాదాపు 4 మంత్స్ మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ 4 మంత్స్ లోపల మీరు రెన్యువల్ చేయించుకోవాలి. ఆ 120 డేస్ కూడా ఒకవేళ దాటిపోయిందంటే ఆ పాలసీ కూడా మీకు ఇంకా వ్యాలిడిటీ ఉండదు. 121 డేస్ అయినా సరే మీకు ఇంకా పాలసీ వ్యాలిడిటీ ఉండదు, అంటే మీకు పాలసీ లేనట్టే. మీరు మళ్ళీ కావాలి అంటే మాత్రము మీరు కొత్త పాలసీ తీసుకోవాలి. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఒక్కోసారి OTR అంటే 1 టైమ్ రెన్యువల్ అని చెప్పి ఆప్షన్ కంపెనీ ఇస్తుంది. అది కంపెనీ ఇష్టం, ఇవ్వాలనుకోవచ్చు ఇవ్వకపోవచ్చు. ఆ 1 టైమ్ రెన్యువల్ పాలసీ ఆప్షన్స్ ఏంటంటే, కొంతమంది ఇట్లాగే కొంతమంది ఇంట్లో డబ్బులు సరిగా లేకనో ఏదో మనీ ప్రాబ్లం వల్ల రెన్యువల్ చేయలేకపోతారు, వాళ్ళకి గ్రేస్ పీరియడ్ కూడా అయిపోతుంది. ఆ టైంలో కూడా వాళ్ళకి మనీ అరేంజ్ కాదు, గ్రేస్ పీరియడ్ కూడా అయిపోతుంది, చేయలేరు, వాళ్ళకి పాలసీ లేనట్టే. కానీ ఇట్లాంటి ఆప్షన్ ఒకవేళ కంపెనీ ఇస్తే, OTR అంటే 1 టైమ్ రెన్యువల్ ఆప్షన్ ఏమైనా ఇస్తే, కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 1 ఇయర్ మధ్యలో, అంటే మీకు ఎక్స్పైరీ అయిపోయాక 1 ఇయర్ మధ్యలో ఏవైతే పాలసీస్ రెన్యువల్ కాలేదో వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తుంది, మీరు రెన్యువల్ చేయించుకొని ఈ పాలసీని మీరు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి ఆప్షన్ ఇస్తుంది అనమాట. కానీ కంపెనీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది కంపెనీ ఇష్టం. కానీ మనకు మాత్రము, మీరు మాత్రము ఎఫ్హెచ్ఓ పాలసీ ఉంటే మీకు 120 డేస్ రెన్యువల్ తర్వాత ఎక్స్పైరీ అయిపోయాక గ్రేస్ పీరియడ్ ఉంటుంది. తక్కిన అన్ని ప్రోడక్ట్స్కి మాత్రం 30 డేసే మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది, అంత లోపల మీరు రెన్యువల్ చేయించుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తుంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1st రోజు డేట్ ఎక్స్పైర్ అయిపోయింది, అంటే పాలసీ ఎక్స్పైర్ అయిపోయింది, ఏదో మనీ ప్రాబ్లం వల్ల మనం కట్టలేకపోయాం. చాలామంది ఏమనుకుంటారు, ఒకవేళ కట్టలేకపోతే మనకి 30 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది కదా, అందులో మనము కట్టి రెన్యువల్ని కంటిన్యూ చేయొచ్చు అనుకుంటాం. ఇప్పుడు మనకి 1st రోజు ఎక్స్పైరీ అయిపోయింది, 7th డేట్ రోజు ఏదో ప్రాబ్లం వచ్చింది, మన పాలసీ ఎక్స్పైర్ అయిపోయింది, మనం కట్టలేదు, రెన్యువల్ చేయించలేదు, మనకి 7th రోజు ఏదో ప్రాబ్లం వచ్చింది, కానీ మనము దాన్ని క్లెయిమ్ చేసుకోలేము. ఎందుకంటే మీ దగ్గర పాలసీ ఉంది కానీ ఎక్స్పైర్ అయిపోయింది, అది గ్రేస్ పీరియడ్లో ఉంది. అంటే కంపెనీ దగ్గర పాలసీ ఉంది కానీ మీరు క్లెయిమ్ చేసుకోలేరు. అప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఏం చేస్తారు, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నాడు, ఒక 1 లక్ష ఖర్చు అవుతుంది అంటాడు. అప్పుడు మనకు ఆలోచన ఏమొస్తుంది, నా పాలసీ గ్రేస్ పీరియడ్లో ఉంది కదా, నేను రెన్యువల్ చేంజ్ చేసుకుంటాను, ఒక 20-30,000 కదా, నాకు ఇక్కడ 1 లక్ష హాస్పిటల్ బిల్ అవుతుంది, ఆ 20-30,000 పెట్టి నేను రెన్యువల్ చేంజ్ చేసుకుంటాను, రెన్యువల్ తర్వాత నేను మళ్ళీ క్లెయిమ్కి వస్తాను అని అనుకుంటాం మనం. ఇది ప్రాసెస్. ఇప్పుడు కంపెనీ ఏం ఆలోచిస్తుందంటే, మీరు ఎక్స్పైర్ అయిపోయింది రెన్యువల్ చేయించలేదు, మీరు 1 వీక్ అయిపోయింది రెన్యువల్ చేయించలేదు, కానీ మీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అప్పుడు మీరు కంపెనీ దగ్గర మళ్ళీ పాలసీని రెన్యువల్ చేయించారు. దాన్ని నెక్స్ట్ డే మీరు ఒకవేళ క్లెయిమ్కి అప్లై చేస్తే ఆ క్లెయిమ్ రాదు. ఎందుకంటే కంపెనీ ఎట్లా చూస్తుందంటే, మన యాంగిల్ ఓ రకంగా ఉంటుంది, కంపెనీ యాంగిల్ చూసే విధానం ఓ రకంగా ఉంటుంది. మనం ఏం చూస్తాము, మన గ్రేస్ పీరియడ్ ఉంది కదా, నేను అక్కడ రెన్యువల్ చేయించేసి నేను నెక్స్ట్ డే క్లెయిమ్కి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతాను, క్లెయిమ్ చేస్తాను అనుకుంటాం. కానీ కంపెనీ ఎట్లా ఆలోచిస్తుందంటే,
మీరు రెన్యువల్ టైంకి రెన్యువల్ చేయలేదు, కరెక్ట్ టైంకి రెన్యువల్ చేయలేదు, మీరు గ్రేస్ పీరియడ్లో ఉన్నారు, అంటే మీకు కంపెనీ మీకు ఛాన్స్ ఇచ్చింది 30 డేస్ వరకు మీరు రెన్యువల్ చేయొచ్చండి. కానీ మీరు ఆ 30 డేస్లో కూడా ఒక 7 డేస్ ఆల్రెడీ ఎక్స్పైర్ డేస్ కూడా అయిపోయింది, మీరేం చేశారు 8th డే రోజు రెన్యువల్ చేశారు, దాని నెక్స్ట్ డేనే మీరు క్లెయిమ్కి పెట్టారు. అంటే కంపెనీ ఏమనుకుంటుందంటే మీకు పాలసీ మీరు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంలో మీరు డబ్బులు కట్టలేక కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ని కంటిన్యూ చేసి మళ్ళీ క్లెయిమ్ పెడదాం అనుకున్నారు అని అనుకుంటుందన్నమాట కంపెనీ. అందుకోసం ఏం చేస్తుంది, మీరు రెన్యువల్ చేసి ఇమీడియట్గా మీరు క్లెయిమ్ పెట్టేసి ఆ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది. అందుకోసము మీరు గ్రేస్ పీరియడ్ వరకు వెయిట్ చేయకండి. గ్రేస్ పీరియడ్ వరకు వెయిట్ చేసి నాకు టైం ఉంది కదా నేను చూస్తాను కదా అనకండి, ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో మనకి తెలియదు. అందుకోసం మీకు ఎక్స్పైరీ డేట్ కన్నా ముందే మీరు రెన్యువల్ చేయండి, చేస్తే మీకు సేఫ్టీ, కంపెనీ కూడా మీకు క్లెయిమ్స్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది, ఎందుకంటే మీరు రెగ్యులర్గా రెన్యువల్ చేస్తారు కాబట్టి. ఇది ఇవాళటి మెసేజ్ గ్రేస్ పీరియడ్ గురించి. నాకు తెలిసి మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంక ఈ విషయం ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రము దీన్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.